గాంధీ భవన్ లో ఫుల్ హడావిడి కనిపిస్తోంది రేపు రాహుల్ గాంధీ రాబోతున్నారు కాబట్టి ఆయన షెడ్యూల్ యాజ్ వెల్ యాజ్ కొన్ని క్విక్ డిసిషన్స్ ఈ టూ త్రీ డేస్ లోనే జరిగాయి ఒకసారి మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు సార్ రేపు మీ నాయకుడు రాబోతున్నారు షెడ్యూల్ ఏంటి సర్ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా సి ఏదైతే సంబంధించి క్యాష్ సెన్సెస్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన దాని మేరకు ఆ మాట మేరకు ఆ మాట నిలబెట్టుకునే దాని భాగంలో మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ క్యాస్ట్ సెన్సస్కి సంబంధించి కులగర్ణ పైన కూడా దానికి సంబంధించి సర్వేను కూడా ప్రారంభించి దానికి సంబంధించి ఒపీనియన్ తీసుకోనికి వేరే అందరూ సంబంధించి అన్ని కులాలకు వెళ్ళి ఏదైతే ఇరెస్పెక్టివ్ ఆఫ్ అన్ని క్యాస్ట్లకు సంబంధించి అందరితో ఒక ఇంటరాక్షన్ ఇంటలెక్చువల్ మీటింగ్ కోసం రాహుల్ గాంధీ గారు రావడం జరుగుతుంది దానికి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దానితో పాటు ముప్పై మూడు జిల్లాలు ఉన్న తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా బేగంపేటకి వెళ్ళి ఏదైతే గాంధీ ఐడియాలజీ సెంటర్ ఏదైతే సంబంధించి బోయిన్పల్లి వరకు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణతోటి రాహుల్ గాంధీ గారిని స్వాగతం పలుకుతూ ఏదైతే వారు తీసుకున్న ఒక నిర్ణయానికి ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ అందరూ ఉన్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది యాక్చువల్లీ అందులో ఆ ఫామ్ లో ఆస్తులకు సంబంధించిన వివరాలు ఎందుకు ఆర్ లేకపోతే మీరు రాజకీయాల్లో ఉన్నారా లేదా ఆ వివరాలు ఎందుకు అనేది కూడా ఒక కాంట్రవర్సీ నడుస్తోంది నిజంగా ఎందుకు 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 పెట్టారు డైరెక్ట్ క్యాస్ట్కి దానికి సంబంధించి కాకుండా క్యాస్ట్ అదేవిధంగా అన్ని అన్ని సంబంధించిన సెక్టర్స్ అయితే ఆ ఫామ్స్ ప్రిపేర్ చేయడం జరిగిందో లీగల్ కాంప్లికేషన్స్ ఏవి రాకుండా రేపు పొద్దున ఎటువంటి ప్రాబ్లం రాకుండా అన్నిటికీ సంబంధించి సర్వే చేస్తున్న బేస్ చేసుకుని ఆ ఫామ్ని రూపొందించడం జరిగింది అండ్ దానిని పర్టికులర్గా ఏదైతే ఏవే ఉంటారే పొద్దున్న ఇబ్బంది జరగదో పెద్దలందరితో చర్చించి లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా చర్చించి మా చేయాలనే చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఏ రకంగా ఈ ప్రాసెస్ ని పూర్తి చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది అంతే తప్పగానే ఇది కావాలని చెప్పి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇదెందుకు ఉంది అదెందుకు ఉందని కావాలి కక్షపూరితంగా వారు ఏదైతే సంబంధించి ఇది ఆపే ప్రయత్నం ఇది చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చేస్తుంది ముఖ్యమంత్రి గారికి పేరు వస్తదని దాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తారు తప్ప సంబంధించిన ఆధారాలు ఏదైతే ఉన్న డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఏదైతే ప్రాతిపదికన ఏవి అన్ని రాసుకోని ఆ డీటెయిల్స్ అన్ని కూడా అది

కొంతమంది వ్యక్తులు ఎవరైతే ప్రజల పక్షాన ఉండి కొట్టాడే వ్యక్తులు తప్పుదోలో వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డా లేకపోతే వాళ్ళు ఎవరైనా ఇతర ప్రతిపక్ష పార్టీలు వాళ్ళలో ఒక మిస్పర్సెప్షన్ని క్రియేట్ చేసే ప్రయత్నాలు చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క స్కీమ్ కానీ లేకపోతే ఆ సంబంధించిన ప్రాసెస్ కానీ సాఫీగా జరగనీకి ఆ సంబంధించిన కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆ సంబంధించిన వర్గాని తరఫున బీసీకి సంబంధించిన పెద్ద నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు సో వారి యొక్క ఒపీనియన్స్ వారి యొక్క సలహా సూచనలు కూడా తీసుకోనికి ముఖ్యమంత్రి గారు కానీ సంబంధించిన పార్టీ నాయకులు వారిని కలవడం జరిగింది మేము పంతాలకు పోయి సరే వారు వ్యతిరేకంగా మాట్లాడారు వారు మరి ప్రత్యర్థి లేకుండా అని చెప్పి రోజు కూడా మేము ఆలోచించలే మా దేయము ప్రజల సంక్షేమము ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు ప్రజలకి చేస్తాయి క్యాస్ట్ మాట నిలబెట్టుకోనికి అందరిని కలిసి అందరు ఒపీనియన్స్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఇది కరెక్ట్ లేదని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు దేని గురించి ఆశ్రయిస్తారు వారికి ఉన్న ప్రాబ్లం ఏం చేంజెస్ తీసుకురావాలనేది కూడా వారితో మాట్లాడడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మూసి ప్రతిపక్షాలు కూడా దాని మీద కొంత రచ్చ క్రియేట్ అవుతోంది అనేసేనా అగైన్ సీఎం గారు ఆయన్నే ముందు పాదయాత్ర అంటే ఈ మధ్య పాదయాత్ర అనేది ట్రెండింగ్ అయింది రోజుల నుంచి సీఎం గారే పాదయాత్ర మూసి ప్రక్షాళన అనే దాన్ని అడ్డుపడుతున్న ఏదైతే ప్రతిపక్ష పార్టీలు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధే ఉంటాయి ఏదైతే మూసి పైన నివసించేవారు కానీ దాని పరివాక ప్రాంతాలు దాని ఇరుగు నివసించే ప్రజలందరూ కూడా మూసి దుర్వాసన వలన ఎప్పుడు ఫ్లెక్స్ వస్తే ఎప్పుడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని భయంతో బతికే ఒక పరిస్థితి ఉంది వాళ్ళందరి జీవితాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళు కూడా మెరుగైన జీవనాన్ని వారికి అందించాలని ఒక ఉద్దేశంతో వారికి ఏ రకమైన స్థలం కేటాయించాలి ఎవరెవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లాయి ఏ రకమైన సలహా సూచనలు కూడా ప్రతిపక్ష పార్టీలుగా మీరు ఇచ్చినా కూడా వాటిని కూడా స్వాగతిస్తాము ఇది పార్టీలకు అతీతంగా ఇది రేపటి భవిష్యత్తు కోసం హైదరాబాద్ బ్రాండ్ ని పెంచడం కోసం అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఏదైతే మెరుగైన జీవితాన్ని అందించనీకని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాక కూడా ఇక్కడ 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 కూడా ఉంది కదా ఇక్కడ ఎందుకు లేదు అక్కడికి ఎందుకు పాదయాత్ర అక్కడ ఎందుకు అంటే అక్కడ అక్కడ చెయ్యకూడదు అనేది ఉందా ఇప్పుడు చేస్తున్నప్పుడు అక్కడ ప్రాసెస్కి వెళ్ళి అక్కడ ప్రారంభించి దాని తర్వాత క్రమక్రమాన చేస్తారు ఎందుకంటే మూసీ అంటే కేవలం హైదరాబాద్ మటికి అని చెప్పి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు చూపిస్తున్నాయి మూసీ అంటే కేవలం హైదరాబాద్ మటుకే కాదు నల్గొండ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడ పంటించే పంట దాని జరిగే నష్టాలు ఆ పంటని నిజంగా ఎవరైనా అమ్మిన వారు ఆ దాన్ని సేవించే వాళ్ళ ఒక పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ మెడికల్ రిపోర్ట్స్ ఏమన్నా వస్తుంది అక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ లెవెల్ పరిస్థితి ఏంటంటే అక్కడ ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ వాస్తవాలు తెలంగాణ సమాజం దృష్టికి తీసుకొని రావాలని ఒక ఉద్దేశంతో అక్కడ ప్రారంభించడం జరుగుతుంది వారు అక్కడ చేసిన తర్వాత రేపు పొద్దున హండ్రెడ్ పర్సెంట్ వారి పాదయాత్ర చేసిన తర్వాత ఆ మూసి పరివాక ప్రాంతాల హైదరాబాద్ పరిధిలో ఇక్కడ ఉన్న నాయకులం స్థానిక నాయకులం మేము కూడా వెళ్తాము ప్రజలతోటి కలుస్తాం కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధే ఉంటే ఇదే అంబర్పేట నియోజకవర్గము దాదాపు అన్నిటికంటే అంబర్పేట్ నియోజకవర్గం అంబర్పేట్ నియోజకవర్గంలోకి వారికి వాస్తవం తెలుగు వల్ల పరివాహక ప్రాంతాల్లో లాస్ట్ టైం మూసి పొంగి వరదలు వస్తే బండి పోతే బండి వారు గుండుగారే మాట్లాడారు ఆ పరిస్థితులు అన్ని కూడా చూసి నిజంగా అసలు పరిస్థితి మరొకసారి రావద్దని ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కంప్లీట్ సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే రాజకీయ కక్ష తోటి రేపొద్దున జిహెచ్ఎంసీ వస్తున్నాయి ఏ రకంగా మేము దాని లాభం తీసుకోవాలని చెప్పి కక్ష మాటలు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడుతారు తప్ప శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధి వారికి లేదు ఆ చిత్తశుద్ధి మా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చి ఆ వ్యతిరేకత కాదు ఇది రేపటి భవిష్యత్తు కోసం మీకు నిజమైన బంగారు జీవితాన్ని అందించని ఈ యొక్క డెసిషన్ తీసుకురని అదే ప్రజలు మాట్లాడే విధంగా ప్రభుత్వం నిర్ణయం ఉండబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సర్పంచ్ల బిల్స్ అన్ని కూడా మాఫీ చేయబోతోంది అది కూడా మార్చ్ అని ఎందుకన్నారు మీరు ఎలక్షన్స్ పోతుందేమో జనవరి అంటున్నారు ఎలక్షన్స్ జనవరి ఆర్ మార్చ్ తర్వాత జనవరి ఆ మార్చ్ అనేది గవర్నమెంట్ ఇష్యూ గవర్నమెంట్ సంబంధించి దానికి ఏమున్నాయో ఏ పర్స్పెక్టివ్ అని ఉన్నాయి మొత్తం ప్రొసీజర్ ప్రకారం చేస్తారు ఇంకొకటి ఎలక్షన్స్ కోసము బిల్ ఇచ్చేది ఉంటే మీరు అన్నట్టు జాన్ ఎలక్షన్స్ ఉంటే మార్చ్లో చేయొద్దనే ఉందా నిజంగా మేము ఎలక్షన్స్ కోసం ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అది బీఆర్ఎస్ బీజేపీ అయితే ఎలక్షన్స్ ముందు స్టంట్ కోసం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసము ప్రజల బాగు కోసం కృషి చేసే ఒక ప్రభుత్వము హస్తం పార్టీ ప్రజలకి అన్నం పెట్టాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అసొంటిది ఏదైతే ఎలక్షన్స్ కోసమో ఎలక్షన్స్ లో బెనిఫిట్ కోసమో గ్యారంటీలని స్కీమ్ లు తీసుకొచ్చే ఒక ఆ యొక్క నేచర్ ఆ యొక్క మైండ్ సెట్ మా ఆ విధానము ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు మా నాయకులది కాదు అండ్ సర్పంచ్ బిల్లకి సంబంధించి ఈ రోజు చూసిన ఏదైతే ఆ తన్నీరు హరీష్ రావు గారు సర్పంచ్ బిల్ల కోసం వారి బయటకు వచ్చి ధర్నా చేస్తే హాస్యాస్పదంగా అనిపిస్తుంది భవిష్యత్తు ఎట్లుందని అంటే మేము ఎన్ని దొంగతనాలు చేసినా మేము ఈరోజు ప్రతిపక్షంలో వస్తున్నాం కాబట్టి మేము చేసిన దొంగతనాలు కూడా అధికార పక్షానికే చెందుతాయి అనే విధంగా వారి యొక్క వ్యవహారం ఉంది సరే వారికి ఎట్లన్నా చిత్తశుద్ధి లేదు ఆ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు గతంలో రావాల్సిన బిల్స్ వస్తాయి అని చెప్పి కోటి ఆశలతో వారు ఉన్నారు ఎంతోమంది వారి యొక్క ఇంట్లోకి వెళ్ళి ఆస్తులు అమ్మి పరంగా అదే ఆ ప్రామిస్ మేము చేసినాం కాబట్టి ఆ ప్రామిస్ని నిలబెట్టుకునే క్రమంలో మేము ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ వాటి కూడా మాఫీ చేసి తీరుతాము కానీ దాన్ని ఏదైతే ఇన్ని రోజులు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా స్పందించని వ్యక్తులు ఈరోజు ప్రతిపక్షంలో కొంగనే బయటకు వచ్చి వాళ్ళతో పాటు ధర్నాలు చేస్తే నవ్వు వస్తుంది ఎన్ని ఎన్ని వేల కోట్ల బిల్స్ ఉన్నాయి యాక్చువల్లీ అవన్నీ కూడా మాఫీ చేస్తారా దాని లేదంటే కట్ ఆఫ్స్ ఏమైనా పెట్టకపోతున్నా మేడం దానికి సంబంధించి ఏదైతే డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటదో బిల్స్ ఏమున్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రాసెస్ ప్రకారం ఎట్లా చేస్తుందో ఉన్న బడ్జెట్ ని అన్ని చూసుకొని దాని ప్రకారంగా రిలీజ్ చేయాల్సి వస్తది చెప్తారు కదా పైసలు లేవు అదే మీకు అదే చెప్తారు లేనప్పుడు లేవని చెప్పాల్సి వస్తది కదా ఇప్పుడు లేకపోయినా కూడా చేయము అని చెప్తలేము కదా హండ్రెడ్ చేసి తీరుతాం మేము ఇచ్చిన ప్రతి గ్యారెంటీ కూడా చేసేది చిత్తశుద్ధి మా ప్రభుత్వానికి ఉంది గత ప్రభుత్వం లెక్క అబద్ధపు మాటలు చెప్పి గ్యారంటీలు ఇస్తామని చెప్పి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అసొంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు లేకపోతే నిజంగా ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది దానికి సంబంధించి మిత్ ఎంత కట్టాల్సి వస్తుంది ఆరు వేలు అన్ని కలిపి సుమారు పదకొండు వేలు కట్టాల్సి వస్తుంది ఏడు వేలు ఏడు వేల కోట్ల ఉంది ప్రతి నెల అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసి తీర్థం ఎందుకంటే ఆ తోటి ప్రజలు మాకు పట్టం కట్టారు కాబట్టి మా చిత్తశుద్ధిని మేము చాటుకుంటాం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని ఒక నమ్మకాన్ని మేము ఇస్తున్నాం కానీ గతంలో గడి లెక్క గడిలో కూర్చున్న ఒక వ్యక్తి లేక కేసీఆర్ గారు లేక అబద్ధపు మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మా ముఖ్యమంత్రి గారి స్వభావం మాంటిది కాదు ఇంకో ఇష్యూ ఉంది రేపు ఆటో వాళ్ళు ధర్నాకి పిలుపునిచ్చడం జరిగింది వాళ్ళ ధర్నా ఉంటుందా ఎందుకంటే మీరు వన్ ఫార్టీ ఫోర్ ఇవన్నీ పెట్టిరు కదా ఐదుగురు కూడా గుమి కూడద్దు గాంధీభవన్లో మొత్తం అంత జనాలే కనిపిస్తున్నారు అంటే మీకు వర్తించరా పార్టీ ఆఫీస్ కి సంబంధించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇప్పుడు మీరు ఎక్కడైనా ఫంక్షన్ లో ఫంక్షన్ చేసుకుంటే అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వర్తిస్తుందా మరి ఎవరికి వర్తిస్తుంది అంటే మీరు చెప్పాలి మేడం యాజ్ అ జర్నలిస్ట్ మీరు అడుగుతారు కదా ఇప్పుడు ఫంక్షన్ లో ఫంక్షన్స్ అయితే ఫంక్షనల్ లో ఫంక్షన్ చేసుకోదన్ రిస్ట్రిక్షన్ ఎవరు ఎందుకు పెట్టిండ్రు అవన్నీ లేనప్పుడు ఎవర్ కోసం పెట్టిన్నారు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీటింగ్ లు జరగట్లేదా బిజెపి పార్టీ ఎందుకు పెట్టిన్నారు ఎందుకు పెట్టిన్నారు అన్నీ సాఫీగానే జరుగుతున్నాయి దానికి సంబంధించి నిజంగా ఈ రోజు ఏదైతే సంబంధించి శాంతి భద్రతలకు భంగం కలిగించి ఏదైతే మతాల వారిగా కులాల వరిగా విభజించి ఒక వైపేమో మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదాం అని చెప్పి ఒక పార్టీ ప్రయత్నిస్తది కులాల వారీగా విభజించి రాజకీయ రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి మరొక పార్టీ ప్రయత్నిస్తుంది ప్రజల శ్రేయస్సు కోసము ప్రజల బాగు కోసము కంకణ బద్దులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తుంటే దాన్ని అడ్డుకోవాలని చెప్పి కాలంలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలకి చిత్తశుద్ధి ఉంటే ఈ రకంగా కొట్లాడు పెట్టి ఏదైతే విభజించి పాలించే ప్రయత్నం చేయడం కంటే ఏదైతే విభజించాడు విభజించాలన్న ఆలోచనని పక్కన పెట్టి నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే వారు చర్చలకి రావాలి వారు బయటికి రావాలి ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఎన్నో ఇష్యూస్ చూసేర్రు కేవలం యువకులది కాదు సిగ్గిన బాడలు ఇవన్నీ మీరు ఇష్యూస్ చూస్తున్నారు ఎక్కడనో ఏదో జరిగితే వాస్తవానికి దానికి సంబంధించి డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి దాంట్లో మీరు ఏదైతే మండుతున్న మంటలో కొంచెం పెట్రోల్ పోసి దాన్ని నేను ఎట్లా లాభం పొందుదాము దాన్ని నేను కొంచెంసేపు కాపుకోవచ్చు మంట కాలితే ఈ సలిలో నేను కాపుకోవచ్చు అనే విధంగా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది దానికి అరికట్టనిక ఇక్కడ శాంతి భద్రతలకు ఏదైతే భంగం కలగనీయకుండా ప్రజలకు ఇబ్బంది కలగనీయకుండా సామాన్య ప్రజలకి ఆటంకం కలిగించే ఒక కొంతమంది వ్యక్తులను అరికట్టడానికి ఆ సెక్షన్ అనేది పెట్టడం జరిగింది ఆటో కోసం కాదు ఫంక్షన్లు లేదా బిఆర్ఎస్ పార్టీ మీటింగ్లు చేసుకుంటే ఆ పనికో లేదా బీజేపీ పార్టీ కార్యాలయాలు ఆ లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీటింగ్లు అయితే ఆ కాదు రేపు ధర్నాకు అయితే పిలుపునిచ్చింది సార్ ఆటో వాళ్ళు వాళ్ళని ఎప్పుడు అడ్రస్ చేస్తారు ఫ్రీ బస్ అయితే పెట్టిండ్రు కానీ చచ్చిపోతున్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మీరు ప్రామిస్ చేసిండ్రు అది ఎప్పుడు నెరవేరు సార్ మరి ధమ్కి ఇస్తే ఇట్లా ధర్నాలు చేస్తే కానీ సర్కార్ దిగిరాదా ధమ్ ఇచ్చిన ధర్నాలు చేసిన ఇబ్బంది పడే వ్యక్తులు వారి యొక్క నిరసన తెలియజేసే ఒక అవకాశాన్ని ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇచ్చింది దానికి సంబంధించి ఏమంటే అప్లికేషన్ పెట్టుకుని ధర్నా చౌక్లు వాళ్ళు ధర్నా చేసుకోవచ్చు అండ్ వేరేజ్ ఆటో వాళ్ళకి సంబంధించిన సమస్య పైన కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ సమస్యను కూడా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తారు ఎందుకంటే అది కూడా మా మేనిఫెస్టోలో ఉంది కాకపోతే దానికి వ్యతిరేకంగా మహిళలకు ఉచిత బస్ ఫెసిలిటీ ఇస్తే దాన్ని అది కరెక్ట్ కాదని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు వాళ్ళకి చాలా స్పష్టంగా వాళ్ళు ఏదైతే మహిళలకి వ్యతిరేకం అనేది చాలా స్పష్టంగా మనకి తెలుసు యావత్ కర్ణాటకలో తీసే ప్రయత్నం జరుగుతోంది అనేది కూడా వార్తలు వస్తున్నాయి కదా అంటే ఏదైతే ఊహా జనితంగా ఊహాది ఏది జరగబోతుంది కాబోతుంది అయ్యబోతుంది అసొండి మాటలకి సమాధానం జరిగిన రోజు ఎందుకు జరిగింది అనేది నేను వాస్తవం చెప్తా కానీ జరగబోతుంది ఇది అవుతుంది అట్లవుతుంది అంటే నేను ఆ రకంగా ఊహించలేను మీరు ఊహించేది వేరేది ఉంటది నేను ఊహించేది వేరేది ఉంటది నేను ఊహిస్తా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఎప్పటికీ అదే బాగుంటుంది ప్రజలకి అని చెప్పి నేను ఆలోచిస్తా మీరు యాజ్ మీడియా పర్సన్ మీరు ఆలోచించేది వేరే విధంగా ఉంటుంది కాబట్టి నిజంగా వాస్తవానికి అలా అయితే జరుగుతుంది దానిపైన నన్ను ప్రశ్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను సమాధానం చెప్తా కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను ఒకటైతే గ్యారంటీగా చెప్తా కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం కోసమో కొంతమంది వ్యక్తుల కోసమో కాంగ్రెస్ పార్టీ పరిపాలించదు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసము పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి ఆలోచించే ఒక ఐడియాలజీ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కులాల వారీగా మతాల వారిగా ప్రజల్ని విభజించి రాజకీయ లబ్ధి పొందుదామని ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించదు నిజంగా పంతాలకి పోయి వాళ్ళు ధర్నా చేసి వాళ్ళకి ఇది ఇవ్వద్దు అని ఆలోచించదు ఎవరన్నా ధర్నా చేసినా వాళ్ళ ధర్నాలో నిజంగా వాస్తవం ఉంటే ఆ వాస్తవం ఆలోచించి ఆ సమస్యల్ని పరిష్కరించే ఒక ఆలోచనలో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు గతంలో ప్రభుత్వం గ్రూప్ టూ పోస్ట్పోన్మెంట్ కానీ అనేక సందర్భాల్లో మీకు అవి కళ్ళకి కట్టినట్టుగా ఆ డెసిషన్స్ అనేటివి మీకు కనబడ్డాయి సో ఏదైతే ప్రతిపక్ష పార్టీలు విమర్శించినట్టు మీరు నన్ను విమర్శించాలని కూడా విమర్శించవచ్చు కానీ తెలంగాణ ప్రజల కోసం గత పదేళ్లుగా గడిలో పాలన ఏ విధంగా ఉండే పది నెలల ప్రజా పరిపాలన ఏ విధంగా ఉందని చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రజల పరిపాలన కాబట్టి బాధన్నోడు బయటకు వచ్చి మీసొంటులతో చెప్పగలుగుతారు ఆ గడిల పాలనలో బయటకు వచ్చే పరిస్థితి లేదు చెప్పడం పక్కకు పెట్టండి ఇంటి బయటకు వచ్చి కనీసం కనబడే నన్ను నన్ను చూపించుకునే పరిస్థితి కూడా లేకుండే థ్యాంక్ యూ సో మచ్